కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో ప్రిన్సిపాల్లు, వైస్ ప్రిన్సిపాల్లు మరియు పీజీటీ టీజీటీల నియామకానికి సంబంధించిన వివరాలను చూద్దాం ఈ వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, స్ఫూర్తి ఇన్ఫో తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు కేంద్ర ప్రభుత్వ పాఠశాలలైనటువంటి ఏకలవ్య మోడల్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ మరియు టీజీటీల యొక్క నియామకానికి సంబంధించినటువంటి విశేషాలను తెలుసుకుందాం. దీన్ని తెలుసుకునే ముందు స్ఫూర్తి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో చెప్పినట్లయితే వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తాం. విషయంలోకి వచ్చేద్దాం. గిరిజన ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థుల కోసం అన్ని రకాల సౌకర్యాలతో కూడిన మంచి విద్యను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ను ఏర్పాటు చేసింది. ఈ సంవత్సరం మరికొన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ స్కూళ్ళ లోపల దేశవ్యాప్తంగా 3476 పోస్టులు భర్తీ చేయనున్నారు. అయితే వీటిలో తెలంగాణకు సంబంధించి 262, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 117 ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఖాళీలు కూడా అన్నీ కూడా ప్రిన్సిపల్స్ 175, వైస్ ప్రిన్సిపల్స్ 116, పీజీటీ టీచర్లు 1244, టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు 1944 ఖాళీలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్, తెలంగాణను ప్రత్యేకించి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని 117 ఖాళీల లోపల ప్రిన్సిపల్ 14, వైస్ ప్రిన్సిపల్ 6, టీజీటీ 97 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ లోపల చూసుకున్నట్లయితే మొత్తం 262 ఖాళీలు ఉన్నాయి. దీంట్లో ప్రిన్సిపల్స్ 11, వైస్ ప్రిన్సిపల్స్ 6, టీజీటీ 168, పీజీటీ 77 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్స్ అనేటివి 1/4/2021 నుంచి, అంటే ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ ఏప్రిల్ వరకు చివరి తేదీగా ఉంది. ఇది ఈ మధ్యకాలంలోనే అప్లై చేసుకోవాలి. దీంట్లో ప్రిన్సిపల్కు అప్లై చేయాలంటే ₹2000 ఫీజు ఉంది. అదేవిధంగా వైస్ ప్రిన్సిపాల్కి కూడా ₹2000 అప్లికేషన్ ఫీజు ఉంది. ఇక్కడ పీజీటీ టీజీటీలకు చూసినట్లయితే ₹1500 అప్లికేషన్ ఫీజుగా ఉంది. ఒకవేళ మనం అప్లై చేసిన దానిలో ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే వాటిని సరిచూసుకోవడానికి 4/5/2021 నుంచి 6 మే 2021 వరకు చేయాల్సి ఇచ్చిండ్రు. ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఇంకా తెలపలేదు. ఇది లాస్ట్ వీక్ ఆఫ్ మే కానీ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ కానీ ఉంటుంది. ఇది టైమింగ్స్ ఆఫ్ ఎగ్జామ్ కూడా 3 గంటలు ఉంటుంది. ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి ఉదయం 9 నుంచి 12 గంటలు కానీ, సెకండ్ షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు కానీ ఉంటుంది. ఇది పూర్తిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించబడుతున్నటువంటి పరీక్ష. దీనికి కావాల్సినటువంటి ఇంకేమైనా వివరాలు కావాలంటే మనం recruitment.nta.nic.in లేదా webinfo/emrs recruitment అని మనం సెర్చ్ చేసినట్లయితే మనకు ఖచ్చితంగా అక్కడ దొరుకుతుంది. తెలంగాణలో 9 ఈఎంఆర్ఎస్ స్కూల్స్ ఉన్నాయి. ఒకటి ఆదిలాబాద్ నార్నూర్ లోపల, రెండోది మహబూబ్ నగర్ బాలానగర్ లోపల, మూడోది ఈఎంఆర్ఎస్ గర్ల్స్ వరంగల్ మహబూబాద్ కురవి లోపల ఉంది, నాలుగోది గర్ల్స్ కోసం ఎల్లారెడ్డిపేట కరీంనగర్ జిల్లా లోపల ఉంది, తర్వాతది గాంధారి నిజామాబాద్ లోపల ఉంది, ఇంకోటి మరిమడ్ల కరీంనగర్ లోపల ఉంది, చివరిది సీరోలు కురవి మహబూబాబాద్ లోపల ఉంది. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చర్చిద్దాం. ప్రిన్సిపల్స్కి అయితే ఎగ్జామ్ అనేది జనరల్ ఇంగ్లీష్ లోపల 10 మార్కులు, జనరల్ హిందీ లోపల 10 మార్కులు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో 10 మార్కులు, లాజికల్ రీజనింగ్ 10 మార్కులు, కంప్యూటర్ లిటరసీ 10 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 10 మార్కులు, అకాడమిక్ లోపల 30 మార్కులు, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ లోపల 70 మార్కులు. ఈ విధంగా మొత్తం 160 మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. వీళ్ళకు 40 మార్కులు ఇంటర్వ్యూ కోసం కేటాయించబడ్డాయి. ఇక్కడ 180 నిమిషాల టైం ఉంటుంది. ఈ 180 నిమిషాల లోపల 160 క్వశ్చన్లు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్కటి ముఖ్యమైన అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. కరెక్ట్ ఆన్సర్కు 1 మార్క్ ఉంటుంది, అదే రాంగ్ ఆన్సర్కు 0.25 మార్క్స్ కట్ చేయబడతాయి. అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వైస్ ప్రిన్సిపాల్స్ తీసుకున్నట్లయితే వీళ్ళకు కూడా 160 మార్కులు ఎగ్జామ్ లోపల, 40 మార్కులు ఇంటర్వ్యూ లోపల ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ 10, జనరల్ హిందీ లోపల 10, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10, లాజికల్ రీజనింగ్ 10, కంప్యూటర్ లిటరసీ 10 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 10 మార్కులు, అకాడమిక్ 60 మార్కులు, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ 40. ఈ విధంగా మొత్తం 160 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది, ప్లస్ 40 మార్కులు ఇంటర్వ్యూ ఉంటుంది. అయితే కరెక్ట్ ఆన్సర్కు 1 మార్క్ ఉంటుంది, నెగిటివ్కు అంటే తప్పు చేసినట్లయితే 0.25 మార్క్స్ కట్ చేయబడతాయి. అంటే ప్రతి 4 రాంగ్ ఆన్సర్లకు 1 మార్క్ మీ నుంచి తీసివేయబడుతుంది. కాబట్టి చూసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పీజీటీలు తీసుకున్నట్లయితే పీజీటీలో కూడా 160 మార్కులు ఉంటుంది, 40 మార్కులు ఇంటర్వ్యూ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ లోపల 10 మార్కులు, జనరల్ హిందీ 10, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10, అనలిటికల్ అబిలిటీ 15, న్యూమరికల్ అబిలిటీ 10, కంప్యూటర్ లిటరసీ 5 మార్కులు, టీచింగ్ ఆప్టిట్యూడ్ పెడగాకి అంటాం కదా దాన్ని 20 మార్కులు, సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది పీజీటీలకు 80 మార్కులకు సబ్జెక్ట్ నాలెడ్జ్ పేపర్ ఉంటుంది. మొత్తం 160 మార్కులు, 3 గంటల సమయం, 180 నిమిషాలు టైం ఇస్తారు. ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది 0.25 మార్క్స్ ఉంటుంది. అంటే ప్రతి 4 తప్పులకు 1 మార్క్ మైనస్ చేయబడుతుంది. అదే టీజీటీస్ చూసుకున్నట్లయితే 180 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. వీళ్ళకి ఇంటర్వ్యూ ఉండదు. టీజీటీలకు ముఖ్యమైన అంశం ఏంటంటే ఇంటర్వ్యూ ఉండదు. కేవలం ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే నియామకం జరుగుతుంది. జీకే జనరల్ ఇంగ్లీష్ 10 మార్కులు, జనరల్ హిందీ 10 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులు, అనలిటికల్ అబిలిటీ 15, న్యూమరికల్ అబిలిటీ 10, కంప్యూటర్ లిటరసీ 5, టీచింగ్ ఆప్టిట్యూడ్ మెథడ్స్ అంటాం కదా అది 20 మార్కులు ఉంటుంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చేసి 100 మార్కులు ఉంటుంది. ఈ విధంగా మొత్తం 180 మార్కులు ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి ఎగ్జామ్ లోపల ప్రతి సరైనటువంటి సమాధానానికి 1 మార్కు ఉండగా ప్రతి తప్పు దాని నుంచి 0.25 మార్క్స్ తీసివేయబడతాయి. అంటే ప్రతి 4 తప్పులకు 1 మార్కు మైనస్ చేయబడుతుంది. ఈ పోస్టులకు కావాల్సిన అర్హతలు ఒకసారి చూద్దాం. ప్రిన్సిపల్ పోస్టుకు సంబంధించి వయసు 50 సంవత్సరాలు దాటకూడదు. అయితే మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, పీజీ చేసి ఉండాలి, B.Ed చదివి ఉండాలి. అదేవిధంగా హిందీ మరియు ఇంగ్లీష్ మీడియం లోపల బోధించిన అనుభవం ఉండాలి. అదేవిధంగా గవర్నమెంట్ లేదా సెమీ గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ CBSE అఫిలియేటెడ్ స్కూల్స్ లేదా ఇంటర్ కాలేజెస్ లోపల ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా 10 సంవత్సరాలు వైస్ ప్రిన్సిపాల్గా, పీజీటీగా, టీజీటీగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ పోస్టుకు అప్లై చేయడానికి అర్హులు. అదే వైస్ ప్రిన్సిపాల్ తీసుకున్నట్లయితే 45 సంవత్సరాలు దాటకూడదు. అయితే SC ST వాళ్ళకు రిలాక్సేషన్ ఉంటుంది ఇక్కడ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా. ఇక్కడ పీజీ డిగ్రీ చేసి ఉండాలి, B.Ed చేసి ఉండాలి. తర్వాత హిందీ మరియు ఇంగ్లీష్ మీడియం లోపల బోధించిన అనుభవం ఉండాలి. కనీసం 2 సంవత్సరాలు పీజీటీగా కానీ, లెక్చరర్గా కానీ ఇతను పనిచేసినటువంటి వాళ్ళకు మాత్రమే, అది కూడా 47,600 నుంచి 1,51,000 స్కేల్ లోపల పనిచేసినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ పోస్టుకు అర్హులు. అదేవిధంగా 3 సంవత్సరాలు ఫుల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లోపల పనిచేసినటువంటి అనుభవం కూడా ఉండాలి. పీజీటీస్కి తీసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ఇది 40 సంవత్సరాలు దాటకూడదు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇది పీజీటీ అప్లై చేయాలంటే ఏ సబ్జెక్ట్ లోపలైతే పీజీటీ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ సబ్జెక్ట్ లోపల మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. కనీసం 50% మార్కులతోటి పీజీ చేసినటువంటి వాళ్ళు అయి ఉండాలి. అంటే పీజీటీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ లోపల, హిందీ అయితే హిందీ లోపల, లేదా సాంస్క్రిట్ లోపల, మ్యాథ్స్ అయితే పీజీటీ మ్యాథ్స్ అయితే మ్యాథమెటిక్స్ లోపల, అప్లైడ్ మ్యాథ్స్ లోపల. పీజీటీ ఫిజిక్స్ పోస్ట్కి అప్లై చేయాలంటే పీజీ ఫిజిక్స్ కానీ, అప్లైడ్ ఫిజిక్స్ కానీ, న్యూక్లియర్ ఫిజిక్స్ కానీ ఈ విధంగా చేసినటువంటి చేయాలి. పీజీటీ బయాలజీ, పీజీటీ హిస్టరీ, జాగ్రఫీ, అంటే వాళ్ళు ఏ కోర్సు ఏ సబ్జెక్టుకి సంబంధించినటువంటి పీజీటీకి అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ లోపల వాళ్ళకు పీజీ అర్హత ఉండాలి ఖచ్చితంగా. అదేవిధంగా పీజీటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే కోర్సు ఉంది ఇక్కడ. దీనికి అప్లై చేయాలంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అంటే ఎంసీఏ అంటాం అది కానీ, ఎంటెక్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ చదివి ఉండాలి. దాంతోపాటు బీఈడి చదివినటువంటి బీఈడి చదివి ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో బోధనా అనుభవం ఉండాలి. టీజీటీ అప్లై చేయాలంటే మ్యాక్సిమం ఏజ్ 35 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు రిలాక్సేషన్ ఉంటుంది. దీనికోసం రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోపల బీఈడి చేసినటువంటి వాళ్ళు కానీ, లేదా డిగ్రీతో పాటు బీఈడి చేసినటువంటి వాళ్ళు కానీ అర్హులు. హిందీ అయితే హిందీ 3 years లోపల ఒక సబ్జెక్టుగా ఉండాలి టీజీటీ కోసం. టీజీటీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ను 3 సంవత్సరాల లోపల మెయిన్ సబ్జెక్ట్గా కలిగి ఉండాలి. మ్యాథ్స్ అయితే మ్యాథమెటిక్స్ లోపల గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అదేవిధంగా ఫిజిక్స్ కూడా ఒక సబ్జెక్ట్ కలిగి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్ ఒక అదనపు సబ్జెక్టుగా కలిగి ఉండాలి. టీజీటీ సైన్స్ తీసుకున్నట్లయితే బీఎస్సీ లోపల బ్యాచిలర్ డిగ్రీ అంటే బీజెడ్సీ కానీ ఇవి చేసి ఉండాలి. వాటితో పాటు బీఈడి పాస్ అయి ఉండాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ, లేదా సీటెట్ కానీ పాస్ అయి ఉండాలి. ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం లోపల బోధనా అనుభవం ఉండాలి. ఇది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పీజీటీలకు టెట్ కానీ సీటెట్ కానీ అవసరం లేదు. కేవలం టీజీటీ పోస్టులకు మాత్రమే టెట్ అర్హత కంపల్సరీగా ఉంచారు. అది మనం గుర్తుంచుకోవాలి.